మరో 3 నెలల్లో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ లలో అధికారం చేపట్టిన ఆ పార్టీ గుజరాత్ లో బీజేపీని ఓడించి అధికారం చేపట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తరచూ గుజరాత్ లో పర్యటిస్తూ బీజేపీపై విమర్శలు కురిపిస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా కేజ్రీవాల్ విమర్శలకు తీటుగా బదులిస్తున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆమ్ ఆద్మీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సీఎం కూడా ధీటుగానే బదిలించారు. తన సొంత నియోజకవర్గమైన గాంధీనగర్ లో అమిత్ షా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ పై వాగ్బాణాలు సంధించారు. అబద్ధాలు చెప్పి మభ్యపెట్టే వారికి గుజరాత్ ఎన్నికల్లో విజయం లభించదని విమర్శనాస్త్రాలు సంధించారు. గుజరాత్ ప్రజలు పనిచేసే వారిని నమ్ముతారు, మాయా ప్రపంచాన్ని చూపించే వారిని నమ్మరని తెలిపారు. డిసెంబర్ లో జరిగే ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. అహ్మదాబాద్ లో పర్యటిస్తున్న కేజ్రీవాల్ అమిత్ షా వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా ధీటుగా బదిలిచ్చారు. మళ్లీ అధికారం చేపట్టాలని బీజేపీ కలలు కంటుంది, అయితే తన సొంత పార్టీకి వ్యతిరేకంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా ఉంది. కలల వ్యాపారం చేసుకునే వారిని నమ్మకూడదని ఆయన అన్నారు. ఆయన చెప్పింది అక్షరాల నిజమే. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాల్లో 15 లక్షలు వేస్తానని చెప్పి వారి మాటలను ఎప్పటికీ నమ్మకూడదు. ఇలాంటి అబద్ధపు కలలను అమ్ముకునే వారిని గుజరాత్ ప్రజలు ఎన్నటికీ విశ్వసించరని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఢిల్లీ, పంజాబ్లలో ఉచిత విద్యుత్ హామీని నెరవేర్చి మరో 3 నెలల్లో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో బీజేపీని గద్దెదించి అధికారం కైవసం చేసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహరచన చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈసారి ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అధికారం చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది.